హలో, నాకు రాఖీ కట్టకుండా వెళ్ళింది మీ అమ్మాయి. మీ అమ్మాయిని వెళ్ళి అడగండి. ఆగరా, నేను నిన్నే అడుగుతాను. ఏ, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? ఇలా చూడండి, బాగుండదు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు సరైన మగాడవైతే చెప్పు, దాన్ని నువ్వు లవ్ చేస్తున్నావు కదూ, చెప్పరా. చెప్తా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే ముందు అమ్మాయి దగ్గర డైరెక్ట్ గా చెప్తాడు, లేదా తన ఫ్రెండ్ మూలంగా తెలియజేస్తాడు, లేదా ఒక లెటర్ మూలంగా తెలియజేస్తాడు. ఇదే నిజ జీవితంలో జరుగుతోంది, ఎన్నో కథల్లో చదువుతున్నాం, సినిమాల్లో చూస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా హిస్టరీలోనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానన్న విషయాన్ని ఆ అమ్మాయి దగ్గర చెప్పడానికి ముందు ఆ అమ్మాయిని కన్న వాళ్ళ అబ్బ దగ్గర, నవమాసాలు మోసి కన్న వాళ్ళ అమ్మ దగ్గర, అంతెందుకు మీ అందరి ముందు ఈ ఊరికే తెలిసేటట్టు, ఈ లోకానికే తెలిసేటట్టు మైకులో చెప్తాను, నేను చార్మిని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ చార్మి, ఐ లవ్ చార్మి, ఐ చార్మి, చార్మి, ఐ లవ్ యు, ఐ లవ్ యు చార్మి, ఐ లవ్ యు, దిస్ ఇస్ ట్రూ, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఇస్ దిస్ ఎనఫ్? చెప్పింది సరిపోతుందా, ఇంకేమైనా చెప్పాలా? రాయ్, పట్టుకొని రావండి. ఏమన్నా ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్.